బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని బీజేపీ రాష్ట్ర నాయకులు ఉన్నికృష్ణన్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్పం కార్యక్రమంలో భాగంగా ఆదివారం తుని నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. స్థానిక దారాలమ్మ గుడి ప్రాంతంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు పడాల విశ్వనాథ్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వికసిత్ భారత్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు ఉన్నికృష్ణన్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా పలువురు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో తుని అసెంబ్లీ కన్వీనర్ వెలుగుల గోపాలకృష్ణ, కో కన్వీనర్ లాలం లావరాజు, అసెంబ్లీ ఇన్ఛార్జ్ డివి సూర్యనారాయణ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు ప్రగడ చక్రధరరావు, తుని పట్టణాధ్యక్షులు పడాల విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకు బీజేపీలో జాయిన్ అవుతున్నారు? మీకు బీజేపీలో ఇష్టమైన ఒక పని వెనకాల ఉన్నాడు, ఒక్కొక్కటి చెప్పండి. మోడీ గారు వచ్చే ముందు ఎలా ఉండేది? మోడీ గారు వచ్చిన తర్వాత, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఓకే, జరుగుతుంది కదా. సో మోడీ గారు బీజేపీ పార్టీ ఒక లక్ష్యం ఏంటి? వికసిత భారత్. వికసిత భారత్ వ్యాన్ వచ్చింది, మీరు చూసారా ఎప్పుడైనా మీ ఏరియాకి వచ్చినప్పుడు? టౌన్లో తిరగలేదు. ఓకే, టౌన్లో మళ్ళీ 10వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు వికసిత భారత్ అని మన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, కేంద్ర గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గురించి, తుని గురించి ఏం చేశారు, పైకిరాలపెట్ట గురించి ఏం చేశారు, తుని రైల్వే స్టేషన్కి ఏం చేశారు, ఈ వీధిలో ఏం జరిగింది, కేంద్ర ఫండ్ తోటి ఈ రోడ్లో ఎన్ని కోట్లు ఇచ్చాడు అనేది కరెక్ట్గా విత్ ప్రూఫ్ తోటి మీ ముందు ఫిబ్రవరి 25 లోపల వస్తారు. దయచేసి మీరందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేయండి. నేను బీజేపీ లీడర్గా చెప్పట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో తుని కేంద్రంగా ఏమేమి ఇచ్చారనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. అందులో భాగంగా మీరు కూడా కామన్గా మీరు కొన్ని చెప్పారు. అందులో రైల్వే స్టేషన్, తుని రైల్వే స్టేషన్కి 27.1 crores శాంక్షన్ అయింది, వర్క్ జరుగుతుంది. మోడల్ స్టేషన్ కింద తునిని అభివృద్ధి చేయాలి. వందే భారత్ ట్రైన్ వచ్చింది మన దగ్గరికి, తునిలో స్టాపింగ్ లేకపోయినా కూడా మనం ఈ ద్వారా వెళ్తున్నాయి. 130 KMBH మళ్ళీ పక్కనే ఇదివరకు మోడీ గారు వచ్చినప్పుడు 89 ఎయిర్పోర్ట్ ఉండే, ఈరోజు అది 280 ఎయిర్పోర్ట్కి ప్లానింగ్ చేస్తున్నాడు. మెడికల్ కాలేజెస్ మనకి మన జిల్లాలో కాకినాడలో మాత్రం ఉండే, ఇప్పుడు కాకినాడ కాదు, రాజమండ్రి, అమలాపురం కూడా ప్లాన్ చేశారు. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 300 crores ఇచ్చారు కేంద్ర గవర్నమెంట్.